Hey guys, welcome back to another video. So, this video is ఎవరకంటె సో ఇప్పుడు ఇప్పుడే కొత్తగా ఫ్రెష్ గా మాస్టర్స్ జర్నీకి మాస్టర్స్ జర్నీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి సో నేను మాస్టర్స్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాను యుఎస్ఏ వెళ్ళడానికి సో అది ఏ కోర్స్ అయినా అవ్వనివ్వండి సో అసలు ఈ మాస్టర్స్ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో అసలు ఆ ప్రాసెస్ కి అసలు ఏంటి ఎన్ని ఉంటాయి ఇంటేక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు బెస్ట్ అసలు ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి స్టెప్లో ఏమేం చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను సో ఆల్రెడీ అడ్మిషన్స్ వచ్చేసి ఇప్పుడు ఫాలో అయ్యి వీసా స్లాట్స్ ఈ టైంలో ఉన్న వాళ్ళు అయితే సో ఈ వీడియోని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఇప్పుడే మాస్టర్స్కి ప్లాన్ చేసుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట అసలు మాస్టర్స్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎట్లా ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఫార్వర్డ్ అవుతా వెళ్ళచ్చు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తాను మీరు నాకు అక్కడ డిఎం చేయొచ్చు అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే సో ఇప్పుడు నేను బేసిక్గా ఈ కేటగరైజేషన్ అనేది టూ పార్ట్స్గా చేశాను ఫస్ట్ పార్ట్ ఏంటంటే స్టూడెంట్స్ సెకండ్ పార్ట్ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే బ్యాచిలర్స్ అయిపోయి ఖాళీగా ఉన్నవాళ్ళు కానివ్వండి లేదా ఇంకేమైనా పెళ్ళి అయిపోయి ఇప్పుడు మాస్టర్స్ చేయాలి ఎవరైనా కానివ్వండి చదువుకోకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగం చేసే వాళ్ళు ఈ సెకండ్ టైప్లో ఫాలో అవుతారు సో ఈ రెండు ఏంటంటే మనకి స్టూడెంట్స్ అయినా ఇవి ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళైనా ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళ బీటెక్ ట్రాన్స్క్రిప్ట్స్ సర్టిఫికేట్స్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అండ్ వాళ్ళకి ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది కావాలి సో లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అసలు ఎట్లా ఇదంతా ఇప్పుడు నేను స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి చెప్తాను ఇప్పుడు సో మనకి బేసిక్గా రెండు ఇంటేక్స్ ఉంటాయి అన్నమాట మేజర్ ఇంటేక్స్ అండ్ ఇంకో స్మాల్ మైనర్ ఇంటేక్ వచ్చేసి సమ్మర్ ఇంటేక్ అని ఉంటుంది మేలో ఉంటుంది ప్రతి ఇయర్ మేలో అండ్ రెండు మేజర్ ఇంటేక్స్ ఏంటంటే ఫాల్ ఇంటేక్ ఇది ఆగస్టులో ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ మనకి ఫాల్ ఇంటేక్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ మేజర్ ఇంటేక్ వచ్చేసి స్ప్రింగ్ ఇంటేక్ స్ప్రింగ్ ఇంటేక్ అంటే ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో జనవరిలో స్టార్ట్ అవుతుంది స్ప్రింగ్ ఇంటేక్ అనేది సో ఇప్పుడు మీరు ఏ మంత్లో ఉన్నారో చూసుకొని ఏ మంత్కి వెళ్ళాలో డిసైడ్ అయితే దాన్ని బట్టి మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఫాల్కి వెళ్ళే వాళ్ళు అంటే ఆగస్ట్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ప్రీవియస్ ఇయర్ ఆగస్ట్ నుంచే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అదే మీరు కానీ జనవరి స్ప్రింగ్ ఇంటేక్ వెళ్ళే వాళ్ళైతే ప్రీవియస్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైం నుంచే మీరు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది సో ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అని మీకు ఒక డౌట్ ఉంటుంది సో స్టూడెంట్స్ అయితే కనుక బీటెక్ చదివే వాళ్ళైతే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కంప్లీట్ అవ్వగానే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఒకవేళ బీబీఏ కానీ డిగ్రీ కానీ ఇట్లాంటి 3 ఇయర్స్ డిగ్రీస్ చేసేవాళ్ళు సెకండ్ ఇయర్ అయిపోగానే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు సో ఆల్రెడీ ఇప్పుడు కరెంట్లీ స్టడీయింగ్ వాళ్ళైతే కనీసం వాళ్ళకి వాళ్ళ ఫైనల్ ఇయర్ తప్పితే మిగిలిన ఇయర్స్ మొత్తం ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఈచ్ ఇండివిజువల్ ట్రాన్స్క్రిప్ట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి అండ్ మిగిలిన స్టడీస్ అయిపోయిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర మొత్తం పీసీసీ డాక్యుమెంట్ అంటే మొత్తం సర్టిఫికేట్తో సహా 8 సెమిస్టర్స్ అండ్ మొత్తం డిగ్రీ సర్టిఫికేట్ అంతా ఉండాలి వీళ్ళ దగ్గర అయితే అయిపోయిన వాళ్ళైతే సో వీళ్ళిద్దరికీ కామన్గా చూసుకుంటే 10th సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ జస్ట్ నార్మల్గా వాళ్ళు చెప్తారనమాట బట్ ఏ యూనివర్సిటీకి మనం అయితే సబ్మిట్ చేసినట్టు నాకు కనిపించలేదు ఎందుకంటే నేను ఎవరికి సబ్మిట్ చేయలేదు జస్ట్ మనకి అందరు చెప్తారు ఉంచుకోవాలని సో అవి కూడా మీ దగ్గర ఉంచుకోండి అండ్ మెయిన్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు పాస్పోర్ట్ సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే పాస్పోర్ట్ మేజర్గా ఉండాలి కాబట్టి అసలు ఈ పాస్పోర్ట్ అప్లై చేసుకొని సో ఇద్దరు అందరూ పాస్పోర్ట్ అనేది ఉంచుకుంటే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు మనకి చాలా డాక్యుమెంట్స్ అయితే కావాలి ఈ మాస్టర్స్ జర్నీ స్టార్ట్ చేయాలంటే సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏంటి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అసలు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి కూడా నేను స్టార్టింగ్లో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ మాస్టర్స్ అని ఒక వీడియో చేశాను సో మా పాస్పోర్టు 10th సర్టిఫికెట్ ఇంటర్ సర్టిఫికెట్ మీ డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్ మీ డిగ్రీ సర్టిఫికెట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీ రెజ్యూమే అండ్ కరెంట్లీ ఇప్పుడు చదువుకుంటా ఉండే వాళ్ళు అయితే కనుక మీ ఫైనల్ ఇయర్లో ఉంటే మీకు బోనఫైడ్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తారు సో బోనఫైడ్ అంటే కరెంట్లీ 3rd ఇయర్ దాకా చదివాడు ఈ అబ్బాయి 4th ఇయర్లో కరెంట్లీ చదువుతున్నాడు సో ఈ ఇయర్తో అతనికి బీటెక్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది అయిపోద్దని చెప్పేసి మీకు ఒక బోనఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారు మీ కాలేజ్ వాళ్ళు సో అది కూడా మీ దగ్గర ఉంటే బెస్ట్ కరెంట్లీ చదువుకునే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు అయితే అవన్నీ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు మేజర్ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ ఒకటి రాయాలి అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఐఎల్స్ కానీ టోఫెల్ ఎగ్జామ్ కానీ డ్యూలింగో కానీ ఏదో ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితే రాయాల్సి ఉంటుంది సో అసలు జిఆర్ఈలో మనకి మినిమం ఒక 310 నుంచి 315 వరకు వస్తే సరిపోద్ది అనమాట సో అదేం ఇబ్బంది ఉండదు అండ్ ఈ మధ్య జిఆర్ఈ లేకుండా కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి సో అవి కూడా నా ఛానల్లో వీడియో ఉంది అది అవసరం లేకుండా
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ మాత్రం కంపల్సరీగా కావాలి యూనివర్సిటీకి అప్లై చేయాలంటే. సో ఈ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీలో మనకి ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, సో ఈ మూడింటికి కంపేర్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాను. సో నేనైతే ఐఎల్స్ ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ, లేదంటే టోఫెల్ అయితే హోమ్ బేస్డ్ అనేది నేను వద్దని చెప్తాను, డ్యూలింగో ప్రిఫర్ చేయొచ్చు దాని బదులు. సో అసలు ఇదంతా ఎందుకు, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఈ మూడిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి డ్యూలింగో వర్సెస్ ఐఎల్స్ వర్సెస్ టోఫెల్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో, ఆ వీడియో చూసేయండి. సో ఈ రెండు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ రెండు స్కోర్ కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి. సో జిఆర్ఈ స్కోర్ కార్డ్ 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, ఐఎల్స్ స్కోర్ కార్డ్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ స్కోర్ కార్డ్స్ మీ దగ్గర పెట్టుకున్నారు, ఓకే. దీని తర్వాత ఏం చేయాలి, స్టూడెంట్స్ అండ్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా కానీ ఒక రెజ్యూమే తయారు చేసుకోవాలన్నమాట. సో అందులో మీ అన్నీ మీ జాబ్ పర్టిక్యులర్స్ కానీ లేదా మీ ఇంటర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఫైనల్ ఇయర్లో బిఫోర్ అట్లా, సో అవన్నీ మెన్షన్ చేసి ఒక రెజ్యూమే రెడీ చేసుకోవాలి. దాని తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. సో స్టూడెంట్స్కి అయితే ఈ ప్రాసెస్ ఈజీ అనమాట, ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వాళ్ళు కాలేజ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రొఫెసర్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. సో జాబ్ చేసే వాళ్ళు లేదా ఇంకే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా ఉండి ఒక 5 ఇయర్స్ తర్వాత చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళకు వాళ్ళు జాబ్ ఉంటే వాళ్ళ కొలీగ్ దగ్గర కానీ వాళ్ళ మేనేజర్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, ఒక 3 LORs, ఇబ్బంది ఏమి ఉండదు. అసలు ఎల్ఓఆర్ అంటే ఏంటి అనుకునే వాళ్ళకి నా ఛానల్లో క్లియర్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అని చెప్పి ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేస్తే ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కోసం ఏం చేయాలనుకుంటే మీరు మీ కాలేజీని ఒకసారి అప్రోచ్ అవ్వండి. సో అప్రోచ్ అయ్యి ఎవరైనా టీచర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 3 మెంబర్స్ దగ్గర అయితే తీసుకోండి, ఎందుకంటే వేరే ఆప్షన్ అయితే లేదు మనకి. సో మీ కాలేజీని అప్రోచ్ అయ్యి ఒక 3 LORs అయితే తీసుకోండి. సో LORs వచ్చేసినాయి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మనం నీట్గా రాయాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే అసలు నేను మాస్టర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నాను, అసలు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నాను, సో అదే కోర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక లెటర్ రాయాల్సి ఉంటుందన్నమాట, 2 పేజెస్, 1000 words. సో ఈ లెటర్ అనేది నీట్గా కాపీ కొట్టకుండా ఎక్కడి నుంచి మంచిగా కూర్చొని ఒకటి 2 రోజులు కాకపోయినా 10 రోజులు టైం తీసుకొని మంచిగా రాసుకొని ఈ లెటర్ రెడీ చేసుకోండి. సో ఇవన్నీ అయిపోయిందండి, మీకు అన్ని చేతిలో ఉన్నాయి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మెయిన్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సో ఫాల్ ఇంటేక్ అంటే ఆగస్ట్కి వెళ్ళే వాళ్ళు బిఫోర్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో పెట్టుకుంటే మీకు మంచి స్కాలర్షిప్స్తో మంచి అడ్మిషన్స్, మంచి కాలేజెస్లో అడ్మిషన్స్ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫాల్కి వెళ్ళే వాళ్ళైతే బిఫోర్ ఇయర్ సెప్టెంబర్లో మీరు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది. అదే స్ప్రింగ్కి వెళ్ళే వాళ్ళైతే కనుక బిఫోర్ ఇయర్ మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో, మేలో స్టార్ట్ చేస్తే సరిపోద్ది అనమాట, మేలో స్టార్ట్ చేస్తే డిసెంబర్కి వీసా ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, అసలు మనం సొంతగా పెట్టుకోవచ్చా, కన్సల్టెన్సీల ద్వారా పెట్టుకోవచ్చా, ఎన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి, అసలు ఈ కన్సల్టెన్సీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి పెయిడ్ వర్సెస్ ఫ్రీ కన్సల్టెన్సీస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి, అసలు కన్సల్టెన్సీస్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో దాని తర్వాత అప్లికేషన్ నేను సొంతగా పెట్టుకోవచ్చా అంటే హౌ టు అప్లై ఫర్ యూనివర్సిటీస్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూడండి, ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీ డిసైడ్ అవ్వాలి కదా. సో డిసైడ్ అవ్వాలి ఎలా అవ్వాలంటే పక్కన వాళ్ళు మాత్రం యూనివర్సిటీ గురించి అడగద్దండి, ఈ యూనివర్సిటీ బాగుంటుందా, ఆ యూనివర్సిటీ బాగుంటుందా అని మీరు అడగద్దు. అంటే అడగండి, బట్ ఎప్పుడు అడగాలి, మీరు ఒక 10 యూనివర్సిటీలు అనుకొని ఆ 10లో ఒక 4-5 చెప్పండి అని అడగాలి. అంతేగాని డైరెక్ట్గా మీకు ఏం తెలియకుండా ఏ యూనివర్సిటీ బాగుంటుంది అని పక్కన వాళ్ళని అడిగితే అది కరెక్ట్ కాదు. సో ఒక 10 యూనివర్సిటీల గురించి ఒక రీసెర్చ్ చేయండి. మీరు ఒక 10 అనుకోండి, సో గూగుల్ ఓపెన్ చేయండి, యాకెట్ ఓపెన్, యాకెట్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసి రీసెర్చ్ చేసి ఒక యూనివర్సిటీ గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు వేరే వాళ్ళని అడిగో లేదంటే మీ ఫ్రెండ్స్ని అడిగో లేదా అక్కడ చదివే వాళ్ళని అడిగి తెలుసుకోండి. సో అసలు ఏ ఫ్యాక్టర్స్ మీద ఈ యూనివర్సిటీస్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి నా దాంట్లో ఒక వీడియో ఉంటుంది, 10 ఫ్యాక్టర్స్ యూ కెన్ కన్సిడర్ విచ్ యూ కెన్ చూస్ యువర్ యూనివర్సిటీ అని చెప్పేసి. సో నా ఛానల్లోకి వెళ్తే మీకు మొత్తం అవైలబుల్ కంటెంట్ అంతా మీకు ఏదో ఒక పాయింట్లో యూజ్ అయితే అవుతుంది. సో అది చూసేస్తే యూనివర్సిటీస్ మీరు ఒక 5 or 6 డిసైడ్ అయిపోయారు, అయిపోయింది. సో యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. సో అప్లై చేసేసారు, ఎల్ఓఆర్ సబ్మిట్ చేశారు, స్టేట్మెంట్ సబ్మిట్ చేశారు, అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది, ఒక 2-3 మంత్స్ టైం తీసుకున్నారు, ఆర్ఎల్స్ 4 మంత్స్ టైం తీసుకున్నారు. మీకు ఫాల్కి వెళ్ళే వాళ్ళైతే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలోకి మీకు అడ్మిట్స్ వచ్చేస్తాయి. స్ప్రింగ్కి వెళ్ళే వాళ్ళైతే మ్యాక్సిమం సెప్టెంబర్, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంకి అడ్మిట్స్ వచ్చేస్తాయి. సో అడ్మిట్ వచ్చాక ఏం చేయాలి, అడ్మిషన్ వచ్చిన తర్వాత I-20 letter అనేది అప్లై చేసుకోవాలి. సో I-20 letter అప్లై చేయడం ఎట్లా, అసలు I-20 letter అంటే ఏంటి, అసలు I-20 letterతో మనకి పని ఏంటి అని చెప్తే అసలు I-20 letter అంటే ఒక క్లియర్ అడ్మిషన్ లెటర్ టైప్లో ఉంటుందండి. మీ ఫీజులు ఎంత అవుతుంది, కాలేజ్ ఎక్కడ ఉంటుంది, అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను I-20 అని, వాట్ ఈజ్ I-20 అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను నా ఛానల్లో, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక మెలకు ఉందండి, ఈ I-20 letter మనకు కావాలంటే మనకు ఒక ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అండ్ అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ అయితే కావాలి.
ఫినాన్షియల్ డాక్యుమెంట్ అంటే ఒక బ్యాంక్ లెటర్. సో ఈ బ్యాంక్లో పలానా బ్యాంక్లో పలానా వ్యక్తికి పలానా ఫండ్స్ అంటే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నాయి ఈ బ్యాంక్లో, ఇతను చదువుకోవడానికి సరిపోతాయివని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చి దాని మీద స్టాంప్ గుద్ది సంతకం పెట్టి ఇస్తాడు మేనేజరు. సో దీన్ని బ్యాంక్ లెటర్ అంటారు. అండ్ ఎఫిడవిట్ అంటే మనకి ఒకవేళ మీ ఫాదర్ బ్యాంక్లో ఉన్నాయనుకోండి, అవి మీకోసం యూస్ చేయాలనుకుంటే ఎఫిడవిట్ తీసుకోవాలి. ఇట్లా మా అబ్బాయి చదువు కోసం నా డబ్బులు నేను వాడాలనుకుంటున్నాను, మీ ఫాదర్ సిగ్నేచర్ పెట్టి ఎఫిడవిట్ ఉంటుంది. 10 రూపీస్ 20 రూపీస్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, సో వీటిని ఎఫిడవిట్స్ అంటారు. ఇవి అప్లోడ్ చేస్తే మనకి I-20 లెటర్ కాలేజ్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. సో అసలు ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి, ఎఫిడవిట్ ఏంటి అని చెప్పేసి కూడా ఒక క్లియర్ వీడియో ఉంటుంది. సో అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో దాని తర్వాత మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారు, అప్లోడ్ చేశారు, I-20 వచ్చింది. I-20 వచ్చాక ఏం చేయాలి, వీసాకి పెట్టుకోవాలి. సో వీసాకి పెట్టుకుంటే వీసా వచ్చాక అమెరికా వెళ్ళాలి. సో ఈ గ్యాప్లో మీరు వీసా వచ్చేదాకా వెయిట్ చేస్తే మీకు ఫ్లైట్ టికెట్స్ రేట్స్ అనేది 2 lakhs నుంచి 2 lakh 20 లేదంటే 1 lakh 80 thousand చాలా హై ఉంటాయి అన్నమాట. సో ఈ I-20కి ఈ వీసాకి ఈ మధ్యలో ప్రాసెస్ ఏంటంటే ఫ్లైట్ టికెట్ బుకింగ్ అన్నమాట. సో ఈ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు జనవరి ఫిబ్రవరి టైమ్స్లో ఉన్నప్పుడే ఫాల్కి వెళ్ళే వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కనుక చేసుకోగలిగితే యూ కెన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్ అనమాట. సో ఒక 60-70 thousand మీకు మంచి మంచి ఫ్లైట్స్ దొరుకుతాయి విత్ లెస్ ఆర్ ట్రావెల్ టైమ్. సో అవి చేసుకోగలిగితే మీరు విత్ క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ చేసుకోమన్నాను కదా అని చెప్పేసి నాన్ రీఫండబుల్ టికెట్ చేసుకున్నారు, ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చో లేదు వెళ్ళలేకపోయారు లేదా వీసా రాకపోతే అప్పుడు మీకు మొత్తం 70,000 అనేది లాస్ అయిపోయింది. సో అందుకని అసలు ఈ ప్లేన్ టికెట్స్ మనం ఫ్లైట్ టికెట్స్ ఎట్లా చూడాలి, ఎలా కన్సిడర్ చేయాలి, ఏ ఎయిర్లైన్స్ బెస్ట్, విచ్ ఈస్ ద రైట్ టైం టు బుక్ ద ఫ్లైట్ టికెట్స్ అని చెప్పేసి ఒక 3 వీడియోలు ఉంటాయి నా ఛానల్లో ఫ్లైట్ టికెట్స్ మీద. సో ఆ ఫ్లైట్ టికెట్స్ మీద వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోయింది అసలు ఫ్లైట్ టికెట్ ఎట్లా చూడాలి, ఎంత రేట్లో ఉంటుంది, అసలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎంత టైం పడుతుంది, అసలు మధ్యలో ఆగితే ట్రాన్సిట్ వేసాలి ఏంటి, అటేంటి ఇదేంటి, సెల్ఫ్ చెక్ఇన్ అంటే ఏంటి, అసలు మొత్తం తెలిసిపోయింది ఆ వీడియోస్ చూస్తే. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూసేయండి. సో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు, అయిపోయింది, I-20 లెటర్ వచ్చింది, ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, వీసా స్లాట్స్. సో ఈ వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలంటే మనకి DS-160 ఫామ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ DS-160 ఫామ్ ఏంటంటే మీ రిపోర్ట్ మొత్తం, మీ రిపోర్ట్కి ఆ టైప్లో, మీ బయోడేటా టైప్లో మొత్తం యూఎస్ వాళ్ళకి తెలియడానికి ఆ DS-160 ఫామ్ అనేది మీకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు CGI అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటుంది. CGI అకౌంట్ అంటే మీకు ఒక టికెట్ బుకింగ్ పోర్టల్ లాగా, ఇప్పుడు మీరు పేటీఎంలో సినిమా టికెట్లు బుక్ చేసినట్టు ఈ CGI పోర్టల్లో మీరు ఒక 13,500 రూపీస్ అమౌంట్ అనేది కడితే మీకు ఒక క్రెడిట్ ఇస్తాడు వాడు. ఆ క్రెడిట్తో మీరు అవైలబుల్లో కనుక వీసా స్లాట్స్ ఉంటే వీసా స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. సో అసలు ఈ DS-160 ఫామ్ ఏంటి, CGI పోర్టల్లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎలా మనీ పే చేయాలి అని చెప్పి నా ఛానల్లో అవి కూడా ఒక 2 క్లియర్ వీడియోస్ అయితే ఉంటాయి DS-160 అండ్ CGI మీద. సో ఆ వీడియోస్ చూస్తే మీకు దాని గురించి క్లియర్ అవగాహన అనేది వచ్చేస్తుంది. సో CGI పోర్టల్ క్రియేట్ అయిపోయింది, DS-160 ఫిల్ చేసేసారు, మొత్తం అయిపోయింది. సో దీని తర్వాత మనకి వీసాకి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, OFC అని ఒకటి ఉంటుంది, అంటే ఫింగర్ ప్రింట్ చేయాలి. OFC అపాయింట్మెంట్ అంటే ఏంటి, వీసా ఇంటర్వ్యూ అంటే ఏంటి, అసలు ఎట్లా బుక్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అవి ఎలా రెడీ చేసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని అయితే ఆల్రెడీ చేశాను, కొన్ని అయితే ఇకపై చేస్తాను. సో తప్పకుండా ఈ 1 మంత్లో అయితే మీకు ఆ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి, ఆల్రెడీ షెడ్యూల్లో పెట్టాను. సో దాదాపు కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, అండ్ స్క్రిప్ట్స్ రాసి పెట్టుకున్నాను, అండ్ షెడ్యూల్లో కూడా పెట్టాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుని ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ అన్ని మీరు చూసేయచ్చు. అండ్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసేసేయండి. సో దాని తర్వాత ఇవంతా అయిపోయింది, మీకు స్లాట్ బుక్ అవుతుంది, మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఈ వీసా ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వీసా ఇంటర్వ్యూర్ ఏం అడుగుతాడు, ఎట్లా జరుగుతుంది ఇంటర్వ్యూ, అసలు మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ అవన్నీ కూడా నేను చేసి పెట్టుకున్నాను అనమాట. వీసా ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, అసలు ఎట్లా అడుగుతారు, ఏం చెప్పాలి, అసలు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం నేను నా బీటెక్ అనేది కంప్లీట్ చేశాను, ఇప్పుడు నేను మాస్టర్స్కి వెళ్తున్నాను, ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో వస్తే మనం ఏం చేయాలి, వీసా ఇంటర్వ్యూ అడిగితే ఏం చెప్పాలి, ఇది కూడా వీడియో ఉంటుంది ఎడ్యుకేషన్ గ్యాప్స్ అని. సో ఆ వీడియో కూడా చూసి ఇక్కడికి వచ్చేయండి. సో బేసిక్గా ఏంటంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మొత్తం నా ఛానల్లో అవైలబుల్లో ఉంది. సో నేను జస్ట్ ఈ ప్రాసెస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రాసెస్ చెప్పుకుంటా వెళ్ళే డీటెయిల్స్లో ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ప్రతి దానికి డీటెయిల్డ్గా వీడియో ఉంటుంది, ఆ వీడియోస్ అన్నీ చూసేసేయండి వరుసగా. సో దీని తర్వాత వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, మీకు వీసా యాక్సెప్ట్ అయిపోయింది, అయిపోయింది మొత్తం, ఫుల్ కుష్ అయిపోయారు, ఇంకా మీ ఫ్లైట్ టికెట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, వెళ్ళిపోతారు. సో ఫ్లైట్ టికెట్కి ఎంత ఖర్చు అయింది, సో అసలు ఈ ఖర్చు ఏంటి, ఫ్లైట్ టికెట్కి ఎంత ఖర్చు అయింది, ఇది DS-160 అన్నాడు, అసలు దానికి ఏమైనా డబ్బులు ఉంటాయా ఫ్రీయా, లేదంటే మీకు వీసా ఫీజు 13,000 అన్నాడు, అప్లికేషన్లు ఇది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అసలు ఎంత డబ్బులు అవుతాయి మనకి, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి ఇవన్నీ చేయడానికి. సో ఫస్ట్ ప్రాసెస్ నుంచి లాస్ట్ ప్రాసెస్ దాకా మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్గా చూసుకొని
ఫ్లైట్ ల్యాండ్ అయ్యేదాకా మనం యుఎస్లో ఇండియాలో మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, సో టోటల్ ఎక్స్పెన్సెస్ బిఫోర్ ల్యాండింగ్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. సో మొత్తం జిఆర్ ఎగ్జామ్, ఐఎల్స్ ఎగ్జామ్, అది ఇది, ఎల్ఓఆర్లు, ఎస్ఓపీలు, ట్రాన్స్క్రిప్ట్లు, అసలు మొత్తం ఫ్లైట్ టికెట్లు, సీజీఐ ఫీజులు, వీసా ఫీజులు, ఆ ఫీజులు అవి అన్నీ కలిపేసి మొత్తం ఒక వీడియో అయితే చేశాను అసలు ఎంత ఖర్చు అవుతుంది మనకి ఇండియాలో అని చెప్పేసి. సో ఖర్చు గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఒకసారి ఆ వీడియో చూసి అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోండి. సో ఇదన్నమాట ప్రాసెస్ ఫ్రమ్ ఫస్ట్ టు స్టార్టింగ్. సో ఈ ప్రాసెస్ అంతా ఎవరైనా కానీ కంప్లీట్ చేసుకునే రావాలి అమెరికా వెళ్ళాలంటే. సో ఇదంతా దాటుకొని వస్తే అప్పుడు చివరికి వీసా యాక్సెప్ట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో మాస్టర్స్ కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి క్లియర్ ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సో హెక్టిక్గానే ఉంటుంది చూడటానికి వినటానికి, బట్ ఒక్కసారి మిమ్మల్ని అట్లా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అదే లాగేసుకుంటుంది అనమాట. వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో మీకు ఏ స్టేజ్లో డౌట్ వచ్చినా అట్లా నా ఛానల్ క్లిక్ చేసేస్తే ప్రతిది వీడియో ఉంటుంది. ఆ ప్రతి వీడియో మీరు చూస్తే ఆ స్టేజ్లో డౌట్ అనేది ఖచ్చితంగా దాదాపు క్లియర్ అయిపోవాల్సిందే. ఒకవేళ అవ్వకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు నాకు మెసేజ్ చేస్తే తప్పనిసరిగా ఒకరోజు లేట్ అయినా మీకు రిప్లై అనేది ఇస్తాను, మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను మ్యాక్సిమం అందరికీ. సో అదనమాట ఈ వీడియోకి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మాస్టర్స్ గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కొంచెం హెల్ప్ అయినా కానీ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.